కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, చుట్టే రాని డౌన్ డౌన్, చుట్టే రాని డౌన్ డౌన్, చుట్టే రాని డౌన్ డౌన్. ప్రదీప్ అయ్యేసి
వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం అసలు ఇది. కలిగిన వాళ్ళు ఉన్నవాళ్ళు అనే భేదం తేడా లేకుండా మీరు నిజంగా నడి రోడ్లో నిలబెట్టి ప్రతి మహిళ ఇంట్లో ఉండి ఏదో వాళ్ళ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే మాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి భర్తచారు చెప్పే విషయాలు నడి బజార్లో కూడా మాట్లాడే స్థితికి వచ్చిందంటే మీరు ఎలా పాలిస్తున్నారు అన్నది మాకు అర్థమవుతూనే ఉంది. అసలు తెలుసుకోవాలి ప్రజలు మీరు అందరూ 8 సంవత్సరాలు ఆయన చేస్తున్నది ఏంటి అసలు మీకు ఇప్పటికి కూడా అర్థమై ఉంటుంది. అసలు ఏంటి ఆయన ఆయన పాలిస్తున్నది ఏంటి ఆయన మనల్ని లాలిస్తున్నది ఏంటి అసలు మీరు అందరూ కూడా ఒకటి గ్రహించుకోవాలి. మీరు ఇప్పటికి కూడా మనం అందరం ఎదురు తిరుగుతూనే మనం మన కాంగ్రెస్ పార్టీని కూడా మనం చేజెక్కించుకుంటామని చెప్పేసి అని సమర్ముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ముందంజలో ఉండాలని ప్రతి ఒక్కరు మనసుతో చిగిత్యాల యువజన కాంగ్రెస్ మరియు మహిళా కాంగ్రెస్ సంయుక్తంగా పార్లమెంట్లో నిన్న జరిగిన ఒక మహిళ మీద ఏమైనా చర్య సోనియా గాంధీ గారి మీద ఏమైనా చర్య చేసిన మహిళలు మరొక మహిళ మీద మహిళలు ఈ కచ్చపూరితంగా వివరించమనేది చాలా తప్పు. చెట్టి బొమ్మ దానం చేయడం మహిళల్ని మా సాంప్రదాయం కాదు కానీ మీరు చేసే విధానాల వల్ల మాకు తప్పడం లేదు. ముఖ్యంగా స్మృతి ఇరానీ గారు మీరు నిధులు చెప్పడం మంచి చెప్తున్నారు కానీ మీరు ఫస్ట్ మీరు మీరు ఏంటిదో చూసుకోండి. మీరు అందరికీ చెప్పడం కాదు ఫస్ట్ మీరు మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది చూసుకున్న తర్వాత మాకు చెప్పండి. మీరు ఇంకోసారి మా సోనియా గాంధీ గారిని ఇలాంటి అవాంఛనీయమైన మాటలు అన్నా ఏం చేసినా మేము మీ ఇల్లు ముట్టడిస్తాం యువజన కాంగ్రెస్ తరఫున అని చెప్పి ముఖ్యంగా ఆమెకు హెచ్చరిస్తున్నాం. ఇదిని సీరియస్గా తీసుకోకపోతే మాత్రం వదిలిపెట్టేది లేదు అని చెప్పి మేము యువజన కాంగ్రెస్ తరఫు తెలియజేస్తున్నాం. కేవలం పార్లమెంట్లో రంజిత్ చౌదరి అని చెప్పి ఒక ఎంపీ రాష్ట్రపతిని రాష్ట్రపతిగా అభివర్ణించి తర్వాత తన తప్పును తెచ్చుకొని క్షమాపణ కోరిన తర్వాత ఆయన వేసిన వ్యాఖ్యలకు సోనియా గాంధీ గారు రాజీనామా చేయాలని మూర్ఖత్వం. నీ బిడ్డ బీఫ్ అమ్ముతే నువ్వు రాజీనామా చేయమంటే చేసావా? నీ మోడీ గారు రాజీనామా చేయమంటే వేస్తారా? ఏదైనా ఒక వ్యక్తిని చేసే ఉంటే టార్గెట్ ఆ వ్యక్తినే చేయాలి అని చెప్పి రాజకీయంలో ఇట్లా కష్టపూరిత వ్యవహారం అనేది కరెక్ట్ కాదు. ప్రతిపక్షం ఎప్పటికీ ప్రతిపక్షంగానే ఉండదు. మేము అధికారంలోకి వస్తాం గుర్తుపెట్టుకొని అప్పుడు అందరికీ లెక్క అప్పయెత్తామని చెప్పి యువజన కాంగ్రెస్ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. సోనియా గాంధీ మీద కక్షపూరితంగా బీజేపీ పార్టీ మొత్తం అందరూ కలిసి కక్షపూరితంగా ఏదైతే చేశారో దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్మృతి ఇరానీ చిత్రబొమ్మ దగ్గం చేయడం జరిగింది. నిజంగా నిన్న చేసింది పార్లమెంటు ప్రజాస్వామ్యానికే వ్యతిరేకంగా. అంటే ఒక గుజరాతీ ఎంపీ ఏదో మాట్లాడుతుంటే నాకు హిందీ రాదు, మాట్లాడుతుంటే మాట వరుసకి ఈ మాట దొరికింది తప్పైందని చెప్పి క్షమాపణ చెప్పినా కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కదా సోనియా గాంధీ గారు క్షమాపణ చెప్పాలి అని ధోరణిలో సోనియా గాంధీని టార్గెట్ చేయడము ఒక పార్లమెంట్ సెషన్ నడిచేటప్పుడు ఆ సెషన్ నడవకుండా చేసి అంటే టైం పాస్ చేయడం అనేది జరిగింది నేను మొత్తానికి. ఎందుకంటే స్మృతి ఇరానీ గారు వాళ్ళ కూతురు బార్ అండ్ రెస్టారెంట్ ఒకటి లీజుకి తీసుకొని నడిపించడం జరిగింది. అంటే ఇల్లీగల్గా ఒక వ్యక్తి చనిపోయిన సంవత్సరం తర్వాత ఆయన పేరు మీద బార్ అండ్ రెస్టారెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని నడిపిస్తున్నారు. దాన్ని ఏడ బయట వెళ్తారు అనే భయం కొద్ది ఈరోజు నిన్న జరిగిన పార్లమెంట్ జరగకుండా చేయడం అనేది నిజంగా బాధాకరం. ఎంతోమంది మహిళలున్న పార్లమెంటు నిన్న ధర్నా చేశారు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని. నిజంగా కూడా వారందరూ కూడా ఎన్నో లక్షల మంది ఓటేసే గెలిచిన ఎంపీలు పార్లమెంటు నడుస్తుంటే వారి సమస్యలు ప్రజా సమస్యలు చెప్తారని గెలిపించి పంపించడం జరిగింది. కానీ వారందరూ కూడా ఆ సెషన్ నడిచేటప్పుడు టైం పాస్ చేసి ఇంకా సమయం వృధా చేయడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఉన్నటి మొన్న జరిగిన జిఎస్టీ దాని మీదనే కానివ్వండి, సిలిండర్ రేట్ మీదనే కానివ్వండి మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంతోమంది ధర్నా చేసినారని దానంతరిని కూడా పక్కన పెట్టి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అయిన సోనియా గాంధీని మాత్రమే టార్గెట్ చేసి సారీ చెప్పాలి అని చెప్పడం జరిగింది. అంటే ఆమె ఇంతకుంటే ఇడీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆమె గెలుపు బాగాలేని పరిస్థితిలో కూడా పార్లమెంట్లో అటెండ్ అయింది. అటెండ్ అయిన తర్వాత రమాదేవి అనే ఎంపీ గారితో మాట్లాడుతుంటే స్మృతి ఇరానీ రావడము మీకు ఏదైనా సాయం చేయాలా అని అంటే గెలుపు బాగాలేగా మాట్లాడడం చేసి చేతులకి మాట్లాడడం అనేది చూసి మీతో నా
మాకు మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నా అని సోనియా గాంధీ గారు అంటే దాన్ని ఏదో పెద్దగా సీన్ క్రియేట్ చేసి సారీ చెప్పాలి సోనియా గాంధీ గారు అని మొత్తం అందరి మీద కూడా బయట చేసి ధర్నా చేయడము, అదేవిధంగా నిజంగా కూడా స్మిత ఇరానీ అనేది వాళ్ళ వాళ్ళ పర్సనల్ వాళ్ళ కూతుర్ని ఏడ బయటపడుతుందనే ఒకే ఒక కారణంతో నిన్న మొత్తం కూడా సెషన్ నడవకుండా చేయడం జరిగింది. అదే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్మృతి ఇరానీ గారు సిలిండర్ ధర 400 నుంచి 450 పెరిగినప్పుడు ధర్నా చేసి పెద్ద క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మా మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్న మన్మోహన్ గారికి గాజులు చీర పంపించడం జరిగింది. నిజంగా ఇప్పుడు 1150 రూపాయలు చేసిన సిలిండరు మోడీ గారికి మేము ఏం పంపాలో మీరే ఒకసారి చెప్తాను పంపించడంతో, ఎందుకంటే ఇప్పుడు 1150 అంటే డబ్బులకి ఎక్కువ అయిపోయింది. అయినా కానీ ఒకదా మీద కూడా స్మృతి ఇరానీ ఒక ఎంపీ అయి ఉంది, కేంద్ర మంత్రి అయి కూడా స్పందించలేదు. అదే మహిళలకి కానివ్వండి, రక్షణ లేకుండా పోతుంది, చిన్నపిల్లల్ని రేప్ చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. అందులో కూడా ఒక ఎంపీకి అంటే బీజేపీ కార్యకర్తలకి కూడా సంబంధం ఉందని బయటపడ్డారని, దాని మీద కూడా ఒకనాడు కూడా నోట్లేదని స్మృతి ఇరానీ గారు ఈరోజు ఏడా వాళ్ళ కూతురు ఏడా బయటపడుతుందని ఒకే ఒక భయంతో సోనియా గాంధీ చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ పార్లమెంట్ అనేది ప్రజలకి ఇబ్బందులు ఉన్న ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి, కానీ ఇలాంటి ప్రచారం చేసి సోనియా గాంధీ టార్గెట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఏ పార్లమెంట్ సజావుగా సాగే విధంగా చూడాలని, అదేవిధంగా స్మృతి ఇరానీని మరోసారి సోనియా గాంధీని కానీ కానీ ఏంటి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుకుంటూ సెలవు ఇస్తాను.